రంగు రంగుల చిరునవ్వుల సంతోషమే, పండుగ సరదాల సంతోషం ఆనందమే, మనసుకు నచ్చేలా నచ్చేది దొరకేలా పండుగ కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన ఫేవరెట్ షాపింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అద్భుతమైన వెడ్డింగ్ కలెక్షన్స్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, జీటీ రోడ్, నెల్లూరు. యాక్టివ్ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాలు అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది భోగి మంటలు, భోగి పళ్ళు. ఇక రెండవ రోజు సంక్రాంతి. సో సంక్రాంతి అనగానే అందమైన ముగ్గులు, పిండి వంటలు, హరిదాసు, బసవన్న ఆటలు, ఇవే కాకుండా మరింకెన్నో విశేషాలు. అండ్ చివరిగా కనుమనగానే పశువుల పూజలు. ఇక్కడ ఈరోజు మనం మూలాపేటలో శివాలయంలో ఉన్నాము. ఇక్కడ శ్రీకృష్ణ గోదాదేవి భజన మండలి వాళ్ళు సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. సో ఈ సంక్రాంతి సంబరాలను మనము చూసేద్దాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రీకృష్ణ గోదాదేవి భజన మండలి టీమ్ లీడర్ చంద్రకళ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ, మీకు కూడా హ్యాపీ సంక్రాంతి యాక్టివ్ వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఆల్రెడీ సంక్రాంతి సంబరాలు అందరికీ తెలిసిన విషయమే. సో ఏంటి అసలు సంబరాలు ఇక్కడ జరుగుతున్నవి? మా టీం తరఫున మేము ఈ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాం యాక్టివ్ వాళ్ళకి. తర్వాత ఏంటంటే, మేము ఈ శివాలయంలో ఈ సంబరాలు జరుపుకోవడానికి ఎన్నుకున్నాము. ఇక్కడ ఏముంటే భోగి మంటలు వేస్తున్నాము, తర్వాత పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నాము, తర్వాత ముగ్గులు అవన్నీ పెట్టుకొని ధనుర్మాసం అంతా మన తిరుపతి అమ్మవారి నెల మొత్తము పూజ చేసి స్వామివారిలో ఐక్యమైపోతుంది. ఆ సందర్భంగా ఆ పూజ కూడా ఏదో చిన్నగా మాకు తగ్గట్టుగా మేము చేయాలనుకుని అక్కడ పెట్టుకున్నాము. గో పూజ కూడా చేసుకుంటున్నాము. ఓకే, భోగి మంటలు, గో పూజ, పొంగళ్ళు, కోలాటము, శ్రీకృష్ణుడి పూజ. సో మొత్తం శ్రీకృష్ణ గోదాదేవి భజన మండలి సభ్యులు ఎంత మంది ఉన్నారు? మేము దాదాపు 50 మెంబర్స్ దాకా ఉన్నాం. ఇప్పుడు దాదాపు 30 మెంబర్స్ ఏమో వచ్చినట్టు. ఓకే, సో ఇక్కడ 50 మంది, మామూలుగా 50 మంది ఉంటారు, ఇప్పుడు మొత్తం 30 మంది కలిసి ఈ సంబరాలను జరుపుతున్నారు. ఓకే, సో విన్నారు కదా ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది. సో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూసే ముందు పండుగల విశిష్టతను గురించి తెలుసుకుందాము. సో చంద్రకళ గారు, సో సంక్రాంతి సంబరాలు అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది భోగి పండుగ. సో భోగి పండుగ గురించి మీ మాటల్లో. భోగి పండుగ అంటే ముందు భోగి పండుగ రోజు ఫస్ట్ ఉదయాన్నే తలంటి తలస్నానాలు చేస్తారు. తర్వాత పాత వస్తువులన్నీ బయట వేసేసి భోగి మంటలు వేసుకుంటాము. ఆ తర్వాత ఏంటంటే సాయంకాలంగా పిల్లలకి భోగి పండ్లని పోయడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే ఈ భోగి పండ్లు పోస్తే వాళ్ళకున్న దిష్టి ఎంత పోతుందని చెప్పేసి భోగి పండ్లు పోయడం జరుగుతుంది. ఈ భోగి పండ్లు పోయడం వెనక ఇంకొక కథ కూడా ఉందండి. మహావిష్ణువు శివుడి గురించి బదరీవనంలో తపస్సు చేస్తాడనమాట. అప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు శివుడు. అందుకని ఆయన ప్రత్యక్షమయ్యాడు కాబట్టి మిగతా మహాశివుడు
విష్ణుమూర్తి భక్తులందరూ కూడా మనకు కూడా ఇది అవ్వాలనే ఉద్దేశంతో బద్రీవనంలోనే ఇవి రేగు పండ్లన్నీ తీసుకొని వచ్చేసి విష్ణుమూర్తికి అభిషేకం చేస్తారండి. ఆ అభిషేకానికి విష్ణుమూర్తి మురిసిపోయి చిన్నపిల్లవాళ్ళలాగా అయిపోతాడంట. అలా అయిపోవడం వల్ల మనం కూడా పిల్లలకి రేగు పళ్ళని ఈ విధంగా పోయడం అలవాటు వచ్చేసింది అన్నమాట. ఓకే, సో అలా స్వామివారు ఆనందించారు కాబట్టి పిల్లలు కూడా చిన్నపిల్లలకే పోయాలని చెప్పి అతను కూడా చిన్నపిల్లలాగా మురిసిపోయి చిన్నవాడైపోయాడు కాబట్టి చిన్నపిల్లలకి భోగి పండ్లు పోస్తే మంచిదనే ఉద్దేశంతో ఆ విధంగా పోయడం అప్పటి నుంచి అలవాటుగా వస్తుంది. అది కూడా భోగి రోజే జరిగింది అని చెప్పేసి ప్రాసెస్. సో భోగి పళ్ళు అంటే ప్రత్యేకంగా భోగి పళ్ళతో పాటు ఇంకేమైనా ఉంటాయా? భోగి పళ్ళు, చాక్లెట్స్, దానిలో భోగి పళ్ళు, మామూలుగా పూలు, అక్షంతులు, చిల్లర డబ్బులు, చెరుకు ముక్కలు ఇవన్నీ వేస్తారు. సో ఇలా అన్ని వేసి పిల్లలకి పోయడం వల్ల వాళ్ళకు ఉండే దృష్టి దోషాలన్నీ పోయి ఆరోగ్యంగా ఉంటారని చెప్పి. ఓకే, అండ్ అలాగే మీరు ప్రతి సంవత్సరం సంక్రాంతి ఎలా జరుపుకుంటారు? మేము బాగా జరుపుకుంటామండి. పూర్వకాల ఈ మధ్య కాలంలో అయితే కొంచెం అందరూ పక్కన పెట్టేస్తున్నారు. కొంచెం కరోనా వచ్చిన తర్వాత ఏమో తెలీదు కొంచెం మార్పు వచ్చింది. అందరూ బాగానే చేసుకుంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ పెద్ద పెద్ద నగరాలు లాంటి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. మొత్తం ఖాళీ అయిపోతున్నాయి నగరాలు కూడా పల్లెల్లో చేసుకోవాలని. మళ్ళీ ఇప్పుడు యువత కూడా పాత సాంప్రదాయాల వైపు చూస్తుందని నేను అనుకుంటున్నాను. ఓకే, మామూలుగా మనకి సంక్రాంతి అనగానే పెద్ద ముగ్గులు, పిండి వంటలు ఇవన్నీ గుర్తొస్తాయి. సో మీరు చిన్నప్పుడు అంటే ఆల్రెడీ మీరు విలేజెస్లో చూసే ఉంటారు అసలు పల్లెటూరి వాతావరణంలో సంక్రాంతి సంబరాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది, సో వాటి గురించి ఒకసారి. పల్లెటూర్లలో అంటే పేడ కళ్ళేపవన్నీ చల్లి ముగ్గులు వేస్తారు. ఇప్పుడు టౌన్లో అంటే అలా కుదరదు కదండి. అక్కడ వాతావరణం దాని తగ్గట్టు బాగుంటుంది. ముగ్గులు, హరిదాసులు, గంగిరెద్దులు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి అంటే సిటీస్లో కొంచెం తక్కువైంది. కనీసం ఈ సంక్రాంతి అప్పుడైనా వస్తున్నాయి అక్కడక్కడ, కొంచెం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఓకే, సో సంక్రాంతి అయితే హ్యాపీగా జరుపుకుంటున్నారు. అండ్ చివరిగా మనకి సంక్రాంతి తర్వాత వచ్చే పండుగ కనుమ. సో కనుమ గురించి మీ మాటల్లో. కనుమ పండుగ రోజు ఏమంటే మనకి పశువులు మనకి ఎంతో ఉపయోగపడుతుంటాయి. వాటిని ఎంతో ఉపయోగించుకుంటుంటాము. అవి మనకి వాటికి మనం కృతజ్ఞతగా వాటికి పూజ చేసుకుంటుంటాం. మనం ఆ రోజు అలంకరించుకోవడం మన యొక్క పశువులకి మన కృతజ్ఞతను తెలిపేదానికోసంగా కనుమ పండుగను జరుపుకుంటున్నాం. ఓకే చంద్రకళ గారు, మూడు ఫెస్టివల్స్ గురించి చాలా చక్కగా వివరించారు, థ్యాంక్ యూ. ఎస్, మనం భోగి గురించి, అలాగే సంక్రాంతి గురించి, అండ్ అలాగే కనుమ గురించి కూడా తెలుసుకున్నాం కదా. అండ్ అలాగే ఇక్కడ మాట్లాడడానికి మనతో చాలా మంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. మనతో మాట్లాడడానికి ప్రేమ గారు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడతాము. నమస్కారం అండి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నమస్తే అండి, యాక్సిటీ వాళ్ళకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇంతకీ సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నారు ఏంటి? మనకి సంక్రాంతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పిల్లలకి 10 రోజులు సెలవులు వస్తాయి. వాళ్ళ ఆనంద వాళ్ళ సెలవులతో వాళ్ళ తల్లులు పడే బాధలు, మళ్ళీ వాళ్ళకి కావాల్సిన పిండి వంటలు చేసి పెట్టడాలు, కొత్త గుడ్డలు తెచ్చుకోవడాలు, కొత్త అల్లుళ్ళకి అత్తగారింటి నుంచి పిలుపులు రావడాలు అన్నీ ఉంటాయి. పల్లెటూర్లలో అయితే చక్కగా అల్లుడిని పిలిచి, ఇంటికి పిలిచి మర్యాద చేస్తే తలంటి పోసి ఇవన్నీ చేస్తారు. మనకి ఇక్కడ పట్టణాల్లో అంత లేదు కాబట్టి భోగి పండుగ రోజు భోగి మంట వేసి మన ఇంట్లోని పాత వస్తువులన్నీ వేస్తే పాత ఎనర్జీ పోయి కొత్త ఎనర్జీ వస్తుంది అనేసి పాత చేపలు, చీపిరికట్లు అట్లా వేస్తారు. అంటే పాత వస్తువులు వెళ్ళిపోవడానికి, మళ్ళీ కొత్తవి తెచ్చుకునేదానికి. మనకి భోగి పండుగ రోజు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గోంగూర కాడ తీసుకొని భోగి మంట వెలిగించి వాళ్ళకి ముడి చుట్లు తిప్పి వాళ్ళకి తలంటి తలస్నానం చేపిస్తారు. దానితో ఆ రోజు వాళ్ళకి భోగి పీడ పోతుంది అని అంటారు. గోంగూర కాడ కాడతోటి ఇంట్లో పెద్ద ముత్తైదువులు, అత్తగారులు, అమ్మమ్మగారులు అట్లా పెద్ద ముత్తైదువులు ఉంటే భోగి పండుగ రోజు కలిసం పెట్టుకొని వాళ్ళకి వస్త్రాలు పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని ఇంటి దగ్గర ఉన్న పెద్ద ముత్తైదువులకి, బ్రాహ్మణులకి ఇంటికి పిలిచి తాంబూలాలు ఇస్తారు. మరి సంక్రాంతి మీరు ఎలా జరుపుకుంటారు? సంక్రాంతి అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, మామగారులు అట్లా, పెద్దవాళ్ళు మగవాళ్ళు చనిపోయి ఉంటారు కదా, వాళ్ళ పేరు మీద బట్టలు దేవుడి దగ్గర పెట్టుకొని అయ్యవారికి గుమ్మడికాయ దానం ఇచ్చి తర్పణం వదులుకొని వాళ్ళగా కాకికి అన్నం పెట్టేటట్టు ఉప్పు, పప్పు, అన్నం అన్నీ చేసి కాకికి పెట్టి ఆ రోజు వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తారు. ఓకే, అందుకే మనకి సంక్రాంతి అంటే పెద్దల పండుగ అని కూడా అంటారు. సో అలాగ చేయడం వల్ల ఏంటంటే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని వస్తాయని. సో పితృదోషాలు ఏదైనా ఉంటే అది పోతుంది అనేసి మనలో చాలా మంది నమ్ముతారు, అది నిజమన్నమాట. అండ్ తర్వాత కనుమ ఎలా జరుపుకుంటారు? కనుమ పండుగ మనకన్నా కూడా పల్లెటూర్లలో ఈ నాట్లు వేసేవాళ్ళు,
పొలాలు ఉండే వాళ్ళకి పశువులు ఉంటాయి కదా, ఆ రైతులకు ఉపయోగపడుతుంది ఎక్కువగా, మన టౌన్ వాళ్ళకి తక్కువేను. వాళ్ళు ఆ రోజు ఈ సంవత్సరం అంతా పడ్డ కష్టాన్ని మర్చిపోవడానికి వాళ్ళు ఆ రోజు పశువులకి చక్కగా పసుపు పూసి బొట్లు పెట్టి చక్కగా అలంకరించుకొని వాటికి పూజ చేసి పొంగులు పొంగించుకొని ఆ ఊర్లో బొరుగులు పంచుతారు పిల్లలందరికీ చాక్లెట్లు అట్లాగా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే పశువుల పూజలు అంటే మనకి రైతులకు ఏంటంటే సంవత్సరం మొత్తం కూడాను పంటలో సహాయంగా ఉండేటి పశువులు, అవే మెయిన్ కదా, అవే మెయిన్. సో అందుకని చెప్పి కృతజ్ఞతగా ధాన్యం ఇంటికి వచ్చిన తర్వాత కనుమ రోజు వాటికి పూజలు కూడా చేస్తారు. అండ్ ఇదంతా మనకి తెలుసు, చాలా మంది ఏంటంటే కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అని కూడా అంటుంటారు. అసలు ఎందుకని అట్లా? కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అంటే కీడు రోజు అనేసి అంటారు, ఆ రోజు చేయరు అంటారు. కాకి కూడా వాలదంటారు కనుమ రోజు. కనుమ రోజు కాకి కూడా వాలదా? అంటే ప్రయాణం చేయదు ఈ ఊరి నుంచి ఆ ఊరికి అని అట్లా. కాబట్టి ఎవరు కూడా కనుమ రోజు ప్రయాణం చేయకూడదు అంటారు. ఎవరైనా వెళ్ళాలి అంటే ముందుగా వెళ్తారు, ముందు రోజు పక్క రోజు మార్నింగ్ వెళ్తారు. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, డిఆర్సి సెంటర్, నెల్లూరు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి కామాక్షి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మా. సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఓకే, సో మామూలుగా శ్రీకృష్ణ గోదాదేవి భజన మండలి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు చేస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమాల్లో పాల్గొనడము అండ్ అలాగే సంక్రాంతి పండుగ గురించి మీ మాటల్లో. సంక్రాంతి పండుగ అంటే మేము చాలా హ్యాపీగా చేసుకుంటామండి. అన్ని రంగు వాళ్ళకి వేసుకుంటాము, పిల్లలకు బట్టలు చేసుకుని వస్తాము, పిండి వంటలు చేసుకుంటాము, పిల్లలకు భోగి పండ్లు వేస్తాము, ఇంట్లో పొంగల్ సంక్రాంతి రోజు పొంగల్ చేస్తాము, గాలిపటాలు ఎగరేస్తాము, ప్లస్ మళ్ళా ఇంట్లో వచ్చి మన పెద్దలకు పెట్టుకుంటాము. ఇంట్లో ఎవరన్నా ఉంటే మనం బట్టలన్నీ పెట్టుకొని మనం కాకి కన్నం పెట్టి చేసుకుంటాము. కన్నుమ పండుగ రోజు వచ్చి తోటకి వెళ్తాము, గుబ్బమ్మ తీసుకొని అక్కడ పెన్నకు వెళ్తాము. అంతా సంబరాలు. సో మనకి ఏంటంటే ధనుర్మాసంలో గోదాదేవిని పూజిస్తాము అంటే 30 రోజులు ఇది మన తిరుపావడి చదివి పసు చేస్తారు, అవి చదివి లాస్ట్ రోజు పూజ చేసుకుని కృష్ణుడికి పూజ చేసుకుంటాము. గోదాదేవికి 30 రోజులు ప్రతిరోజు గొబ్బమ్మను పెట్టి తర్వాత 30 రోజుల తర్వాత కనుమ రోజు మనం పెన్నకు వెళ్ళి అక్కడ కలుపుతాము. అంటే ప్రతిరోజు కూడాను మనకి ఆ గొబ్బమ్మ మారుస్తారా? ఒకటే గొబ్బమ్మ మారుస్తాం ప్రతిరోజు మారుస్తాం. ఇలా 30 రోజులు పెట్టిన మనం గోదాదేవిగా భావించి చివరి రోజు మనం అక్కడ తీసుకెళ్తాం, పెన్నాన దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ కలిపేసి అక్కడ మళ్ళీ ఆటలు అక్కడ కూడా కోలాటాలు అన్ని వేసుకుంటాము. ఓకే, సో ప్రతి సంవత్సరం ఇలా జరుపుకుంటారు మీరు భోగి సంక్రాంతి సంక్రాంతి. ఓకే కామాక్షి గారు, థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయాలను తెలియజేశారు. భోగి పండుగ అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది భోగి మంటలు. అందరూ కూడా తెల్లవారుజామునే నిద్రలేసి పిడకలతో భోగి మంటలు వేస్తుంటారు. ఈ చలికాలంలో భోగి మంటల దగ్గర మనం ఉండడం వల్ల పిల్లలకి పెద్దలకి అందరికీ ఆరోగ్యం సిద్ధిస్తుందని అండ్ అలాగే భోగి మంటల్లో మన సమస్యలు కష్టాలు అన్నీ కాలిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ భోగి మంటలను వెలిగిస్తారు. సో ఇక్కడ భోగి మంటలు వెలిగిస్తున్నారు, ఆ కార్యక్రమాన్ని చూసేద్దాం. పెళ్లి దీవెనలు అందించే గొబ్బిళ్ళు, ఆడపడుచులకు పసుపు కుంకుమలు నిలబెట్టే గొబ్బిళ్ళు. మా ఇంట వెలసింది సంక్రాంతి లక్ష్మి, మా ఇంట వెలసింది సంక్రాంతి.
సో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలలో స్వామివారి పూజ జరుగుతుంది. సో పూజకి ముందు నైవేద్యం ముఖ్యం కాబట్టి పొంగలి ప్రిపేర్ చేస్తున్నారు, అవి చూసేద్దాం. సో స్వామివారికి అయితే ముందుగా నైవేద్యం పొంగల్ రెడీ అయిపోయింది. సో పొంగల్ని ప్రిపేర్ చేసిన వారు మన పక్కనే ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, సో ముందుగా మనం స్వామి పూజకి కావాల్సిన నైవేద్యం ప్రిపేర్ అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఓకే, సో ఇంతకీ పూజ కార్యక్రమం ఏంటి? పూజా కార్యక్రమం చేస్తామమ్మా ఇంకా. సో స్వామివారి పూజకు కూడా మొత్తం రెడీ అయింది కాబట్టి మనం నైవేద్యం తీసుకొని స్వామివారి పూజ దగ్గరికి వెళ్ళిపోదాము. ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగి హేమంత సిరు ఇక్కడైతే శ్రీకృష్ణ గోదాదేవి పూజకి మొత్తం సిద్ధంగా ఉంది. సో పూజలో మొదటిగా దీపారాధన కాబట్టి దీపారాధన చేద్దాము. ఇక్కడ శ్రీకృష్ణ గోదాదేవి పూజ ప్రారంభిద్దాము. మూడు నామాలవాడు ఏడు కొండలవాడు వేయి నామాలవాడు వెంకటేశుడు వేడుకున్న వారికి వేడుక చేసి ఈ రేడు లోకాలు ఏలే దేవుడు. గోవింద 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 మూడు నామాలవాడు ఏడు కొండలవాడు వేయి నామాలవాడు వెంకటేశుడు గిరులెక్కి శ్రమలోర్చి దరిచేరి కనులార దర్శించి పులకించి ఓనా వదనముగని ముదమునుగొని హృదయము విరిసేనా పదయుగమును కనుగొని పరవశము మురిసేనా వదనముగని ముదమునుగొని హృదయము విరిసేనా పదయుగమును కనుగొని పరవశమున మురిసేనా. గోవింద 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 మూడు నామాలవాడు ఏడు కొండలవాడు వేయి నామాలవాడు వెంకటేశుడు మానసమే మందిరమై మరులు గొరిపెను ప్రాణములే గానముగా పరిగించెను పలుకే ప్రబంధమై తలపే తరంగమై పలుకే ప్రబంధమై తలపే తరంగమై మృదంతర మృదంగ పరిణమించెను. గోవింద గోవింద గోవిందా
నామాలవాడు, ఏడు కొండలవాడు, వేయి నామాలవాడు వెంకటేశుడు. కనకరమున వరములను జనులకు నొసగి అడుగడుగున భయముని నీడుముల దీర్చి, అంకరమున వరములను జనులకు నొసగి అడుగడుగున భయముని నీడుముల దీర్చి, ఆపదముకులు అందుకొనెను శ్రీపద దాసుల కాపాడెను, ఆపదముకులు అందుకొనెను శ్రీపద దాసుల కాపాడెను. కలియుగావతారుడై కరుణించేను, మూడు నామాలవాడు ఏడు కొండలవాడు, వేయి నామాలవాడు వెంకటేశుడు. వేడుకున్న వారికి వేడుక చేసి ఈ రేడు లోకాలు ఏలే దేవుడు. గోవింద 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 గోవింద. తల్లి శ్రీ గోదాదేవి మాయమ్మ, తల్లి శ్రీ గోదాదేవి, తల్లి కల్ప వల్లి కృప వేద, తల్లి కల్ప వల్లి కృప వేద, జల్లి మదిరంజిల్లగజేయుమా. తల్లి శ్రీ గోదాదేవి మాయమ్మ, తల్లి శ్రీ గోదాదేవి, నీవు ధరించిన నిర్మల సుమమల, నీవు ధరించిన నిర్మల సుమమల, భావాతీతుని బంధించితివ. తల్లి శ్రీ గోదాదేవి మాయమ్మ, తల్లి శ్రీ గోదాదేవి, చెలువుగా తనసిగా చేర్చిన మాలిక, చెలువుగా తనసిగా చేర్చిన మాలిక, కలికి రంగనికి కానుక పెట్టెను. తల్లి శ్రీ గోదాదేవి మాయమ్మ, తల్లి శ్రీ గోదాదేవి. జై హనుమాన్ జ్ఞాన గుసాపే, జై కపిశుల తిరు జాడి రామదూత అతులిత బలరామ, అంజలి పుట్టప నమస్కారం మహావీర చైతి బజరంగి, ఉమతి నివాణ సుమతి సంగి, కంచన కలరతి రాజసువేశ, కారణ కుండల కుంచిత కేశ, హతవజ్రాభిరాజ కాంతే ముంచ జనేశురాజి, శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాశుఖ బంధన. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలో, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి, నాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూరు. చెరువులో బాతుల ఈతల కళ
శ్రీకృష్ణ గోదాదేవి పూజ పూర్తయింది. సో ఇప్పుడు భోగి రోజు అతి ముఖ్యమైన కార్యక్రమం పిల్లలకి భోగి పళ్ళు పోయడము. సో ఇక్కడున్న పిల్లలకు భోగి పళ్ళు పోస్తున్నారు, ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాము. మన హిందూ సాంప్రదాయంలో గోమాతకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గోమాతకు ప్రదక్షిణలు చేయడము, గోవును పూజించడం వల్ల ముక్కోటి దేవతలకు పూజ చేసిన ఫలితం కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ గోపూజ జరుగుతుంది, ఆ కార్యక్రమాన్ని చూసేద్దాం. గోమాత పూజ పూర్తయింది, తరువాత శ్రీకృష్ణ గోదాదేవి మండలి వారు కోలాటం వేయబోతున్నారు, ఆ కోలాటాన్ని మనము చూసేద్దాం. సాంబ శివాని ఇదు మహిమ ఎన్నటికి తెలియదాయే, సాంబ శివాని ఇదు మహిమ ఎన్నటికి తెలియదాయే, హర హర శివ శివ, హర హర శివ శివ. గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే, గంగా జలమున సేప కప్పల ఎంగిలంటున్నావు శంభో, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, ఆవు పాలు తెచ్చి నీకు అర్పితము చేతునంటే, ఆవు పాలన లేక దూడల ఎంగిలంటున్నావు శంభో. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికి తెలియదాయే, పూలు తెచ్చి నీకు దుష్టుగా పూజవుతుందంటే, కొమ్మ కొమ్మన కోటి తుమ్మెద లెంగిలంటున్నావు శివ, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. నరికేలము తెచ్చి నీకు నైవేద్యము చేతునంటే, అప్పుడు బహు ఇష్టము అంటి విషంబో సామి, శివ 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 శివ. Oh,
దుర్వాసన చిగుళ్ల నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన చిగుళ్ల నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. Yeah.
కదా, ఈరోజు మూలాపేట శివాలయంలో శ్రీకృష్ణ గోదాదేవి భజన మండలి వాళ్ళు సెలబ్రేట్ చేసిన సంక్రాంతి సంబరాలను మరొకసారి యాక్టివ్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఇది వాళ్ళ సంక్రాంతి ప్రత్యేక కార్యక్రమం. మనం మళ్ళీ మరొక ప్రత్యేక కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. పండగ సీజన్ వచ్చేసిందే, ఆర్ఎస్ బ్రదర్స్ కే వెళ్దామా. ఆర్ఎస్ బ్రదర్స్ లో వివాహ మరియు పండగ వేడుకలు, పెళ్లి చూపుల నుండి మాంగళ్య ధారణ వరకు కావలసిన కంచిపట్టు చీరలు కంచి సొసైటీ ధరలకే అమ్మకం. లేడీస్ వేర్, మెన్స్ వేర్ మరియు కిడ్స్ వేర్ లో సరికొత్త పండగ కలెక్షన్. సంప్రదాయమైన పెళ్లి పట్టు చీరలకు, 916 బంగారు ఆభరణాలకు ఆర్ఎస్ బ్రదర్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలరీ, నెల్లూరు.